ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఈరోజు ఢిల్లీ పర్యటనకి వెళ్లారు. అక్కడ 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించబోతున్నారు. ప్రధాని మోదీ గారిని అలాగే మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళినప్పటికీ జగన్మోహన్ రెడ్డిలో భయం రెట్టింపయిందని, అందుకే చంద్రబాబు గారి పర్యటన మీద జగన్మోహన్ రెడ్డి నిఘా ఏర్పాటు చేశారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, అసలు చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనకి ఎందుకు వెళ్ళారు, ఏ అంశాల మీద ఢిల్లీ పెద్దలతో చర్చించబోతున్నారు, జగన్మోహన్ రెడ్డిలో ఎందుకు భయం మొదలైంది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మీద నిఘాని ఏర్పాటు చేశారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనకి బయలుదేరారు. 2 రోజుల పాటు అక్కడ పర్యటించబోతున్నారు. ప్రధాని మోదీ గారితో పాటుగా కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలవబోతూ ఉన్నారు. చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళింది రాష్ట్ర ప్రయోజనాల కోసం, అంటే అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులు, అలాగే రైల్వే జోన్కి సంబంధించినటువంటి అంశం, ఈ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశం, అలాగే మరికొన్ని అంశాల మీద చర్చించేందుకు ఆయన ఢిల్లీ పర్యటనకి వెళ్ళినప్పటికీ జగన్లో మాత్రం భయం మొదలైందని, అందుకే చంద్రబాబు గారి పర్యటన మీద జగన్మోహన్ రెడ్డి నిఘా నీడని ఏర్పాటు చేశారు అనేటువంటి ప్రచారం అయితే సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, అసలు చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళడానికి కారణం ఏంటి, అక్కడ ఎవరెవరిని కలవబోతున్నారు, ఏ అంశాల మీద చర్చ జరిగే అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు, ఎందుకు నిఘాని ఏర్పాటు చేశారు అంటే ఏం చెప్తారు? భయం ఎవరు పడతారు? దొంగలు తప్పు చేసిన వాళ్ళు. నువ్వు పడవు, నేను పడను. భయం తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, అదే మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు జగన్ తప్పులు చేశారు, అందుకే భయపడుతున్నారు. లేకపోతే నీకెందుకు భయం? ఆయన ఎక్కడికి వెళ్తే మనకెందుకు? ఆయన తాడేపల్లిలో ఉన్నా మనకి ఇబ్బంది లేదు, హైదరాబాద్లో ఉన్నా మనకి ఇబ్బంది లేదు, ఢిల్లీ వెళ్ళినా ఇబ్బంది లేదు. ఎప్పుడు మనం ఏ తప్పు చేయకపోతే? నువ్వు అనేక తప్పులు చేసి తప్పుల్లో కూరుకుపోయి ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా నీకు డైపర్లు అవసరమైతే, ఇప్పుడు ఈయన ఇప్పుడు ఏంటి, చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నాడు, ఇంకా డైపర్లు మార్చడమేనా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు తడుస్తుంది లాగులు? అంటే ఏంటి, అతను ఎంత భయపడుతున్నాడు అనేది ఇక్కడ కనపడతాను. మనం ఇప్పుడు తాజా వివాదం ఏంటి, కరెంట్ సబ్జెక్ట్ లడ్డుగా, తిరుపతి లడ్డు ఆవు నెయ్యి కలిసి ఈ వివాదం ఇవాళ జగన్మోహన్ రెడ్డి మొత్తం అసలు పీకల చుట్టూతో చుట్టేసుకున్న పరిస్థితుల్లో అసలు వైసీపీ నాయకుల్ని వరుస వివాదాలు అంటే సతమతం చేస్తూ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే అన్ని శాఖల్లో అవినీతి జరిగింది, అవకతవకలు జరిగాయి అంటూ కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి. అదొకటి భయాన్ని రేపుతూ ఉంటే కాదంబరి జత్వాని కేసు మరింత భయాన్ని రేపింది. దానికి తోడు ఇప్పుడు శ్రీవారి లడ్డూలు కల్తీ వ్యవహారం అంతర్జాతీయంగా కలకరం రేపింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు వైసీపీ నాయకుల్ని సతమతం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి సార్, అసలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి మరింత భయం మొదలైంది అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పాత కేసులు ఆ సిబిఐయో ఈడీయో అదో 12 ఇదో 9 అయ్యేటూ చుట్టేసుకునే ఉన్నాయి. అవి తీసేసి ఇప్పుడు ఈ కొత్త కేసులు ఏది, అవినీతి కుంభకోణాల కేసులు, తర్వాత అతని మనుషులంతా వరుస పెట్టి పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు. వరుస పెట్టి ఆ ఏసీబీ ముందో లేకపోతే సిఐడి ముందో రోజుకి మాజీ మంత్రులు వాళ్ళందరూ కూడా సిట్టింగ్ ఉన్నారు. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆయన అనుయాయులంతా నీకు విచారణలో జరుగుతున్న నేపథ్యంలో ఇతను ఇప్పుడు ఎక్కడ ఇరుక్కున్నాడు? అసలు మామూలు దేవదేవుడి దగ గర ఇరుక్కున్నాడు. లడ్డు వివాదం కాస్త అది డిక్లరేషన్ వివాదంగా మారింది. అతను చేసిన ప్రెస్ మీట్లో వ్యాఖ్యలు ముఖ్యమైనది అదే. జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ఆర్డర్ రాగానే చేసిన వ్యాఖ్యల్లో ఏమన్నాడు, దాన్ని స్వాగతించకపోగా తనేదో తన డిమాండ్ ఏదో మాట్లాడకుండా సిట్టు లేదు పిట్టు లేదు అదేదో సరే అదే కాదు. ఆ నియమించిన 5 సభ్యులు ఏది, కేంద్రం నుంచి 2 పోలీస్ అధికారులు, రాష్ట్రం నుంచి 2 పోలీస్ అధికారులు, ఎఫ్ఎస్ఎస్ ఏఐ నిపుణుడు, దానిపైన ఏమని రెస్పాండ్ అయ్యాడు? అక్కడున్నది ఈ కూటమి ప్రభుత్వమే, ఇక్కడున్నది ఈ కూటమి ప్రభుత్వమే, వాళ్ళ మనుషులే,
వాళ్ళు ఇచ్చే రిపోర్టు తప్పుడు రిపోర్టు కనుక ఇస్తే స్వామివారికి కన్నర్రవుద్ది. తప్పుడు రిపోర్టు ఇచ్చిన వాళ్ళు, తప్పుడు రిపోర్టు మీద ప్రచారం చేసిన వాళ్ళు స్వామివారు కన్నెర్ర చేస్తే చంద్రబాబు మనుషులు, చంద్రబాబు అనుచరులు బుగ్గిగాక తప్పదు, పాపం పండగ తప్పదని ఆయన ఏంటి అటు కేంద్రాన్ని బెదిరించాడు, అటు సుప్రీంకోర్టుని బ్లాక్మెయిల్ చేశాడు, ఇటు సిబిఐని బెదిరించాడు. అసలు ఏకంగా స్వామివారినే నువ్వు ఎవరి మీద కన్నెర్ర చేయాలో కూడా ఆయనే చెప్తున్నాడు. స్వామి కన్నెర్ర చేస్తాడు చంద్రబాబు పైన, చంద్రబాబు అనుచరుల పైన ఇది కనుక తప్పుడు ప్రచారం చేస్తే అంటే నువ్వు ముందే ఎందుకు డిసైడ్ చేసావు? ఇంతవరకు అసలు ఎవరో సభ్యులు మనకు తెలియదు. ఇప్పుడు సిబిఐ నుంచి ఏ ఇద్దరు పేర్లో రాలేదు, సిఐడి నుంచి అదే సిట్ ఏ ఇద్దరు పేర్లో తెలియలేదు, ఐఎఫ్ఎస్ఎస్ఏఐ నిపుణుడు ఎవరో బయటికి రాలేదు, పేర్లే రాలేదు. ఇప్పుడు నీకు అసలు కంప్లీట్గా కాన్స్టిట్యూట్ కాకుండానే కంగారు ఎత్తిపోతుంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళాడు, నా లడ్డూ గురించే వెళ్ళాడా? లేదు ఆవు నెయ్యి కల్తీ మీద వెళ్ళాడా? డైరీలు ఏంటి? ఇప్పుడు బోల్ బాబా డైరీ, వైష్ణవి డైరీ, లేకపోతే ఏఆర్ డైరీ, అసలు ఈ మొత్తం ఈ డైరీలన్నిటికీ ఎందుకు ఇచ్చాడు? వీటన్నిటిపైన ఇవాళ మోడీ షా చంద్రబాబుతో కూర్చుంటున్నారా? సిబిఐ ఎవరిని నియమిస్తోంది ఇద్దరుగా? సిబిఐ నుంచి వచ్చే ఇద్దరిలో ఎస్పి రామ్ సింగ్ ఉన్నాడా? అర్థమవుతుందా? ఇప్పుడు డైపర్ మార్చడం అంటే నేనేం చెప్పమంటావు? ఎందుకు కంగారు పడుతున్నాడంటే నన్ను ఏం చెప్పమంటావు? అదే కదా ఇప్పుడు ఈ నలుగురు, ఏది సిబిఐ నుంచి వచ్చే ఇద్దరు ఎవరు, ఏపీ పోలీస్ సిట్ నుంచి వచ్చే ఇద్దరు ఎవరు, అంబటి రాంబాబు పోయినసారి ఒక 2 రోజుల నాడే బ్లాక్మెయిల్ చేశాడు, ఏమని ఈ సిట్ కాన్స్టిట్యూషన్ గురించి సుప్రీంకోర్టు చెప్పగానే సరైన వాళ్ళను మీరు పెట్టాలా, ఏపీ పోలీస్ నుంచి నికార్స్ అయిన వాళ్ళను పెట్టాలా అని అంబటి రాంబాబుతో చెప్పించాడు జగన్మోహన్ రెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి అదే అన్నాడు, సజ్జలతో చెప్పించాడు. ఎవరిని పెట్టాలి ఏపీ పోలీస్ నుంచి సిట్లో నుంచి? వాళ్ళు ముగ్గురు వద్దంట. ఎవరు? సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉండటానికి వీల్లేదు, హర్షవర్ధన్ రాజు ఉండటానికి వీల్లేదు, అసలు ఆ గోపీనాథ్ అసలు వద్దే వద్దు. మరి ఎవరిని పెట్టమంటారు? పిఎస్ఆర్ ఆంజనేయులు పెట్టుకోమంటావా, లేకపోతే కాంతిరాణాను పెట్టమంటావా, విశాల్ గుండీని పెట్టమంటావా, కొల్లి రఘురామిరెడ్డిని పెట్టమంటావా? ఎందుకు నువ్వే వేసుకుంటే పోలా? ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు ఏమని, నేను మాజీ ముఖ్యమంత్రిని అయినా నాకు ముఖ్యమంత్రి భద్రత కావాలన్నాడు. నాకు మాజీ ముఖ్యమంత్రినైనా ముఖ్యమంత్రి గారు చేసేటువంటి పరిపాలన నేనే చేస్తాను చెబుతారు. అంతే కదా ఇప్పుడు ఈ నియామకం కూడా సిట్ నుంచి ఏ ఇద్దరు ఉండాలో నేనే చెబుతా, ఏపీ పోలీస్ నుంచి ఏ ఇద్దరు ఉండాలో నేనే చెబుతా. ఏంటిది అసలు అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకింత ఫ్రస్ట్రేషన్, ఎందుకింత అసహనం? మనం చూసాం పొంగనూరు వెళ్తున్నానన్నాడు, మళ్ళా పొంగనూరు క్యాన్సిల్ అంటున్నారు. ఆ 7 ఏళ్ల బాలిక, ఒక ముస్లిం బిడ్డ చిన్నారి, ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి మీడియా? ఆ చిన్నారి మీద జరగని అత్యాచారం జరిగినట్టుగా వాళ్ళేదో ఫైనాన్స్ లావాదేవీల్లో హత్య జరిగితే ఒక ముస్లిం ఎవరో బురకా వేసుకున్న మహిళ అంట, ఎవడో ఒక 17 ఏళ్ల యువకుడు అంట, వాళ్ళని అరెస్ట్ చేశారు, ఇంకా ఇద్దరిని అరెస్ట్ చేయాలని అక్కడ ఎస్పి చెప్పాడు చందోళ్ళు మణికంఠ. చెబితే వీళ్ళు ఏమని రాశారు సాక్షిలో? ఆ అమ్మాయిని 4 అత్యాచారం చేశారు, ఆ బిడ్డను అన్నట్టుగా రాసేసరికి అసలు ఆ కుటుంబం ఫైర్ అవుతారు, బాధితురాలు కుటుంబం ముస్లిమ్స్. ఏమంటున్నారు అసలు మీరు వద్దు, మీ ఇది వద్దు అంటూ వాళ్ళు అసలు ఎవరు రావద్దు, మాకు ఎటువంటి పరామర్శలు వద్దు అని ఆ పొంగనూరు బాలిక ఇవాళ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మాటలు. అంటే జగన్మోహన్ రెడ్డికి తాడు పట్టుకున్న పామై కరుస్తోందంటే ఇదే కారణం. అతను ఏదైనా సరే నువ్వు ఈ 4 నెలల జగన్మోహన్ రెడ్డి నడక చూడు, నడత చూడు ఎలా ఉంది. ప్రతిదీ తప్పే, ప్రతి దాంట్లో తప్పటడుగే. నువ్వు గెలిచావు ఎమ్మెల్యేగా, 10 మంది నీతో పాటు ఇంకా గెలిచారు, అసలు ప్రమాణ స్వీకారం చేయకుండా ఆ రోజు ముళ్ళ మీద ఉన్నట్టున్నాడు, తర్వాత అసలు అసెంబ్లీ సెషన్సే ఎగ్గొట్టాడు,
అసలు ఏమీ జరగకుండానే ఢిల్లీలో ధర్నా చేయించాడు, పెద్ద జంతర్ మంతర్ ధర్నా. ప్రకాశం బ్యారేజ్ మీద బోట్లు గుద్దిచ్చాడు ఆ గేట్లని, అసలు ఆ వరదల్లో ముంచేయాలని చూశాడని ఒక కుట్ర. గవర్నర్ పడన కావాలని డిమాండ్ అంటే కంగారు ఎత్తిపోతున్నాడు, బేజారు ఎత్తిపోతున్నాడు. అసలు ఏం చేస్తున్నాడు అతనికే అర్థం కాని పరిస్థితుల్లో ఈయన ఢిల్లీ వెళ్తే నీకేంటి సంబంధం, నీ మానా నువ్వు నువ్వు బెంగళూరులో ఉండు, రా మళ్ళా దిగు, ఓ ప్రెస్ మీట్ పెట్టుకో, లేదు ఆ వీడియో ప్రెస్ మీట్ వదిలేసేయి, వెళ్ళిపో, మళ్ళా వెళ్ళు, మళ్ళా రా, ఇదే కదా జరుగుతుంది. ఈ ఫార్స్ ఇట్లాగే కంటిన్యూ చేయక అప్పుడప్పుడు ఏదో ఒక టూర్ పెట్టుకో, ఏదో ఒక చోట ఏదో ఒకటి ఒక రౌడీ షీట్ను చంపుతారు, చంపకుండా ఏమి ఉంటారు కదా, మామూలు లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవుతూ ఉంటుంది. వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించు, జనంలో ఉండు, అంతే తప్ప. ఇప్పుడు ఆయన వెళ్ళింది ఎందుకు చంద్రబాబు ఢిల్లీ? రాష్ట్ర మావోయిస్టుల రాష్ట్ర ప్రభావిత రాష్ట్రాలతో సీఎంల మీటింగ్ అన్నారు, దానికేదో మరి హోమ్ మినిస్టర్ అటెండ్ అయినట్టున్నారు. ఈయనేంటి, వాళ్ళు సాయంత్రం అక్కడికి వెళ్ళి అశ్విని వైష్ణవ్ ఆ రైల్వే జోన్ దాని గురించి, దానికి ఏదో భూమి పూజ ప్రధాన షెడ్యూల్ ఎప్పుడిస్తారు, లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంటు దాన్ని సెయిల్లో విలీనం చేయమంటున్నారు, దానికేదో ఒక 500 కోట్లు 1500 కోట్లు ఇచ్చినట్టున్నారు, ఇంకా దానికి కనీసం 3000 కోట్లు రావాలి. దేనికి? విశాఖ స్టీల్ ప్లాంట్కి. ప్రస్తుతానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఒడ్డున పడాలంటే ఎలా మరో 3000 కోట్లు విశాఖ స్టీల్కి రాబట్టాలి? పోలవరం 12000 కోట్లు ఇచ్చారు కదా ముందస్తు, దానిలో 7500 కోట్లు వెంటనే రిలీజ్ చేయండి నాకు. నేను ఇప్పుడు సీజన్ వచ్చేస్తుంది, ఒక 15 రోజుల్లో వర్క్స్ బిగిన్ చేసుకుంటాను. నవంబర్ నుంచి పోలవరం కనుక బిగిన్ చేయకపోతే మనకేంటి, మే కల్లా అది ఒక షేప్కి రాదు. నెక్స్ట్ అమరావతికి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో కూడా రేపు సమావేశం అంటున్నారు. వాళ్ళు ఏంటి, వాళ్ళు లోన్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అవును. ఇప్పుడు 15000 కోట్లు దాంట్లో కూడా ఒక 7000 కోట్లు ముందు రిలీజ్ చేయండి మాకు, మేము వెంటనే ఈ ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాం, రోడ్లు వేసేసుకుంటాం. అట్లా నిధులు రాబట్టడం కోసం ఆయన వెళ్తున్నాడు. ఇందాక మీరు చెప్పారు ఇంట్రోలో, రాష్ట్రం కోసం చంద్రబాబు వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డికి తడిసిపోతుంది ఏంటండి అని. అంటే అనలేదులే కానీ ఇప్పుడు ఆ తడిసిపోవటం ఎందుకు తడిసిపోవటం, భయపడాల్సిందేమీ లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.